నమస్తే నేను మ్యాకలశ్వశ్ రెడ్డి మీరు చూస్తుంది టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో వార్తలు వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవడో ఒకడు ఏదో రాసిండని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మితే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన మైతం ఈ జాతికి అన్యాయం చేసిన మైతం కాబట్టి ఆ వాణి వెనకాల వాడు రాసిన వార్త వెనకాల ఉన్న వాస్తవం ఏందో తెలవాలంటే ముందుగా ఈ జాతి మీద మీకు ప్రేమ ఉండాలి ఇకపోతే ఈరోజు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి న్యూస్ ఈ అమ్మాయిలు అందరిలాగా కాకుండా నా దేశం ప్రపంచంలో తలెత్తుకొని నిలబడాలని నుంచి సాయంత్రం దాకా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ సర్వస్వాన్ని పక్కకు పెట్టి వాళ్ళకున్న ఆలోచనలు కోరికల్ని పక్క పెట్టి ఈ జాతి కోసం సర్వస్వం ఒడ్డి ప్రాక్టీస్ చేసి పథకాలు తెస్తే మనం గర్వపడ్డం స్టేటస్లు పెట్టుకున్నాం కానీ ఈ ఏడబిడ్డ రోడ్డు మీద నిలబడి పార్లమెంటు దిశగా వెళ్తుంటే వాళ్ళు పాకిస్తాన్ కోతలేరు పార్లమెంట్ ఈ దేశ పార్లమెంట్ దగ్గరికి వెళ్తుంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలాంటి నిర్బంధంలో నా ఆడబిడ్డలు ఉన్నారు ఎప్పుడు ఈ ఆడబిడ్డ గురించి మాట్లాడతాం వీరి బాధ ఎప్పుడు వింటాం ఈమె పథకం తెస్తే మనం గొప్పగా షేర్ చేయాలి ఈమె కన్నీళ్ళు పెడితే మాత్రం మనం పక్క జరగాల ఎందుకు జరుగుతుంది ఎవరు వేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ప్రధానిగా రాజులు వేర్రు ఇక సామంతులు లెక్క గవర్నర్లు పెట్టారు అన్ని రాష్ట్రాలలో ఆయన ఒక డ్రామా ఆడుతుండు ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో ఈ మహానుభావుడు గత జన్మలో ఆ పుణ్యరాశి తరుగుతలేదు ఆ పుణ్యరాశి తరిగేసరికి భారతదేశం ఎంత దౌర్భాగ్య స్థితికి ఎదో తెలియదు ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు పాలించిన ప్రధానమంత్రులు ఎంత అప్పు చేశారో దానికి మించి ఈ మూతవారి ఒకటే చేశాడు చాలాసార్లు నేను కూడా ఇతన్ని విశ్వగురువు అన్నా కానీ ఈయన దేశానికి పట్టిన విశ్వరువు అని తెలవడానికి ఎక్కువ రోజులు పట్టలే వాస్తవాలు తెలవడానికి ఎక్కువ రోజులు పట్టదు రాజ్యాంగం నేను నిలబడే అవకాశం ఇస్తే నువ్వు యోగి స్థాయికి వచ్చినావు అయ్యా అని స్ట్రైట్గా అడుగుతున్నా వీళ్ళందరి లెక్క నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఈ దేశం బాగుపడుతుంది ఒక్క మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు దేశంలో పాలన అంటే మీకు మొక్కాలే పోనీ మీరు హిందువులకి ఏమైనా వేసిరా ఈ చేయలే హిందువులకి హిందువులకు మీరు ఒక్క ఒక్క శాతం న్యాయం చేయలే హిందువుల ఓట్లతో గెలిచి హిందువులను రెచ్చగొట్టి హిందువులను భయపెట్టి మేము లేకపోతే హిందువులు చచ్చిపోతారని చెప్పి ఒక భ్రమను కలిగించి మీరు పాలన చేస్తుర్రే ఇక దేశం ఏడా బాగుపడుతుంది ఎట్లా బాగుపడుతుంది ఏంది ఏం కథ ఇది కూడా ఈరోజు న్యూస్ ఒక్కసారి చూడండి నేపాల్ నుంచి విద్యుత్ కొనుగోలు ప్రారంభించిన భారత్ మోదీ దోస్తూ అదాని ఉంటాడు అదాని ఆ సంస్థ కరెంట్ సంస్థల కోసం అదాని కోసం దేశంలో కరెంటు ఉత్పత్తి చేసే సంస్థలన్నీ భ్రష్ పట్టించాలి నాశనం చేయాలి మళ్ళీ మనం చిన్న చిన్న దేశాలు చిన్న దేశాలు నేపాల్ లాంటి దేశాల దగ్గర మనం కరెంటు కొనాలి దేనికోసం దీని వెనకాలన్న కోణం ఏంటి అదాని నిలబడాలి అదాని ప్రపంచంలో నెంబర్ వన్ కావాలి అదాని నుంచి వచ్చే డబ్బులతోటి సోషల్ మీడియా మీడియాని మేనేజ్ చేస్తూ ప్రజల ఆలోచన విధానాన్ని మారుస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలి ఇది దేశంలో జరుగుతుంది ఎప్పుడు దేశం బాగుపడాలి ఎప్పుడు దేశం ప్రజలకు అర్థం కావాలి ఈ ఇంకా ఈ ఈ కుట్రలు ఈ కుతంత్రాలు ఎప్పుడు తెలవాలి ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఈ దేశం ఎటువైపు పోతుందో ఆలోచించండి నిరుద్యోగంలో ఎక్కడున్నాం ఆకలి ఎక్కడున్నాం పోనీ దేశంలో వచ్చినాక నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయినాక ఏమైనా ఒరిగిందా ఒక్కసారి ఆలోచించండి ఇకపోతే రాష్ట్రానికి వస్తే ఈ ఈ మహా నటి ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు తాలిబన్లకు అధ్యక్షుడు తాలిబన్ల కుటుంబం వీళ్ళది కదా కనీసం సిగ్గన్పిదా అయినా శరమిడిసిన శర్మిలకి ఇంతకంటే పెద్ద మాటలు వస్తాయని నేను అనుకోను వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్తా తెలవాలి తెలంగాణ సమాజానికి వీళ్ళ ముత్తాత బ్రిటీషోనికి అమ్ముడు పోయి బ్రిటీషోనికి అమ్ముడు పోయి బలవంతపు మత మార్పిడి చేస్తే వాళ్ళ ఊరు నుంచి తనితరం వేసిన వీళ్ళ ముత్తాతని మత మార్పిడి చేసినటువంటి ఊరులతో తనితరం ఏ పడ్డ వ్యక్తి తాతనేమో ఫ్యాక్షనిస్టు మామూలు ఫ్యాక్షనిస్ట్ కాదు భయంకరమైన ఫ్యాక్షనిస్టు అయ్యా రాజా ఆఫ్ కరప్షన్ అన్న కూడా తక్కువేం కాదు పేపర్ లీకేజ్ల నుంచి ఎన్ని సిబిఐ కేసులు ఎన్ని కేసులు ఏవి ఎన్ని అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని శుక్రవారం వస్తే చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వాళ్ళు అన్నది ఇక వాళ్ళ గురించి చాలా పెద్ద కథ ఉంటుంది ఇవేం ఏం తక్కువ కాదు మహిళ అని చెప్పేసి కొద్దిగా నాకేం చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను చెప్తా కానీ నాకు ఇనేటోళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది మహిళ కూడా వాళ్ళు ఇబ్బంది పడద్దని జరంత మౌనంగా పా మౌనం వహిస్తున్న ఈమె చరిత్ర తక్కువేం కాదు మనం చూసినాం ఈ వగలాడి వేసినటువంటి డ్రామాలు ఓ పోరని ఈ దగ్గర ఈమె దగ్గర పనిచేసి ఓ పోరని తీసుకొచ్చి తవలా కొట్టడం తీసుకొచ్చి నిరుద్యోగినిగా చిత్రీకరించి చేసిన డ్రామానే కానీ మనం అందరం చూసినాం అక్కడక్కడ జయలలిత ఒక పెద్ద లీడర్ ఆ జయలలితని చూసేసి ఈమె జాకింపేసుకొని ఎన్నికలు ఇంపేసుకొని అసెంబ్లీలో ముఖ్యమంత్రి పోతా అన్న కథ ఇవన్నీ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు ఆడుతుంది తెలంగాణకు వచ్చి నిన్నగాక మొన్న ఈమె ఒక మగ పోలీస్ ఆఫీసర్ని ఒక పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఎంత కష్టపడాలి ఆ ఆఫీసర్ని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నడి రోడ్డు మీద కొట్టిన దౌర్భాగ్య స్థితి ఈ మానసిక స్థితి ఈమెది ఈమె కేసీఆర్ ఫ్యామిలీ గురించి తాలిబన్లు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళని చూసి మనం కొంతమంది మనల్ని భయపడతారు తెలంగాణ జాతి కోసం ప్రాణాలు పనంగా పెడదాం ఇలాంటి వాళ్ళను మాట్లాడితే ఇలాంటి వాళ్ళు మీద దాడి చేస్తారంటే పుడి తొక్కటి చేస్తే రెండు రాజుగా వరి రాజుగా అన్నటువంటి బిడ్డలం మనం అలాంటి సావే నేను సిద్ధం నిజంగా వీళ్ళ చరిత్ర తెలంగాణ సమాజానికి తెలియాలి ఖచ్చితంగా ఇలాంటి డ్రామాలు మళ్ళీ వేస్తే ఖచ్చితంగా ఈట్కా జవా పత్తర్సే అన్నట్టుగా ఖచ్చితంగా సమాధానం గట్టిగానే ఇద్దాం తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి నిజాలు తెలిస్తేనే ఎవరి బతికిందు అర్థమవుతుంది వీళ్ళన్నది వెళ్ళేనో మళ్ళేనో కాదు వీళ్ళు అయ్యాన్ని ఎదుర్కొని వీళ్ళు అయ్యాన్ని ఎదుర్కొని యావత్తు దేశాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఆకలష్నివాసరెడ్డి అంటే రెడ్డి అంటే నేను పట్టించుకొని కూడా పట్టించుకోను చాలా మంది కొన్ని వీడియోలలో పదకొండు పన్నెండు వందల మంది కామెంట్లు చేస్తారు అనుకుంటా కానీ అన్నది కేసీఆర్ని కేసీఆర్ ఎల్లే మల్లే కాదు ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి వీరుడు ఈ రాష్ట్రం కోసం పుట్టినటువంటి యోధుడిగా నేను భావిస్తా కొన్ని విషయాలల్లో అలాంటి యోధుని కామెంట్ చేస్తే మౌనంగా ఉండడానికి ఆకల రెడ్డి ఎల్లేనో మళ్ళేనో కాదు ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టిన ఉద్యమకారుని గుర్తు గుర్తు చేసుకొని చెప్తున్నా